నా స్టైల్లో కాకరకాయ తీపి పులుసు ఎలా వండుతానో చూపిస్తాను. ఈ కోకోనట్ ఆయిల్లో కరివేపాకు మరియు పచ్చిమిర్చి కాస్త మధ్యలో చిన్న ఘాటు పెట్టి వేయించండి. ఈ ఫ్లేవర్ పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలాగ కాస్త వేగాక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ వేయించుకోండి. ఆనియన్స్ కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేయించండి. ఇలా 3 మినిట్స్ కాస్త వేగాక ఉప్పు మరియు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఉడికేంత వరకు వేయించండి. ఆయిల్లో ఫ్రై చేయటం వలన చేదు అంతా పోతుంది. చేదు పోవటానికి మీరు ఏమీ సపరేట్గా ఏం చేయనవసరం లేదు. ఇలా 80% కుక్ అయ్యాక ఇప్పుడు తగినంత కారం ఉప్పు వేసి 2 మినిట్స్ కుక్ చేయండి. చేశాక ఇప్పుడు చింతపండు పులుసుని అలాగే బెల్లం కూడా వేయండి. బెల్లం వేయటం వలన స్వీట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. స్వీట్ కర్రీస్లో నేను ఎప్పుడు బెల్లమే వాడతానండి. నాకు ఉప్పు స్వీట్ ఇంకా సరిపోలేదు, అందుకే మళ్ళీ వేశాను. కాకరకాయ మంచిగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి. ఈ స్టేజ్లో నువ్వుల పౌడర్ని వేసుకొని 1-5 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది. అలాగే మనం ముందు వేయించి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలిపేయండి. కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. నా స్టైల్ ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగా వస్తుందో ఈ కాకరకాయ పులుసు.